ఈరోజు గుంటూరు నగరంలోని 25వ డివిజన్ పట్టణ శెట్టి కాలనీలో అలాగే నేతాజీ నగర్ జోసెఫ్ నగర్ మూడు కాలనీలు కలిసినటువంటి ఈ యొక్క ప్రాంతంలో చాలా దుర్లభమైనటువంటి ఈ మిచాంగ్ తుఫాను ప్రభావం వల్ల గత 2 రోజుల నుంచి ఈ కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క లైన్ లో ఒక్కసారి చూడండి, ప్రతి ఒక్క లైన్ లో చెరువులు తలపిస్తున్నాయి. ప్రతి ఒక్క కాలనీలు ఇదే విధంగా చెరువులు తలపిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ అధికారులు కానీ ఏ విధమైనటువంటి కనీస సహాయ సహకారాలు చేయకపోగా కనీసం ఈ కాలనీ వైపు కూడా కన్నెత్తి చూడలేని పరిస్థితి కాగా ఇక్కడ ఉన్న కాలనీ నివాసులు గత 3 రోజులు అర్ధరాత్రి నుంచి కరెంటు పోయి అలాగే ఇళ్లలోకి నీరు చేరి పాములు అలాగే కప్పలు ఇంకా దుర్లభమైన మురుగునీరు ఇళ్లలోకి చేరి ఎంతో దుర్లభమైన పరిస్థితిలో ఉండి దుక్కు చేసిన స్థితిలో ఉన్నారు. చాలా ఈ విధమైనటువంటి ప్రతి ఒక్క కాలనీలో ఇదే పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం అలాగే కార్పొరేషన్ వారు ప్రజలు కార్పొరేషన్ స్థాయిలో ఉన్న ఎవరి అధికారి కూడా వచ్చి చూసిన పరిస్థితి లేదు. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము మా జిల్లా అధ్యక్షులు అలాగే నగర అధ్యక్షులు అలాగే జిల్లా కమిటీ నాయకులు నగర నాయకులు అందరూ అలాగే కాలనీ వాసులు అందరూ వచ్చి ఈరోజు ఈ పరిస్థితిని చూసి ప్రతి ఒక్క లైన్ సందర్శించి తప్పకుండా ఈ యొక్క కాలనీ వాసుల దౌర్లభ్యం దాష్టికమైన పరిస్థితిని చూసి వాళ్ళని పరిష్కరించవలసిందిగా మా జిల్లా అధ్యక్షులు నగర అధ్యక్షులు 2 గంటల సమయం కోరారు. ఈ 2 గంటల సమయంలో కార్పొరేషన్ అధికారులు లేక ప్రభుత్వం వారు ఎటువంటి చర్యలు తీసుకుని పక్షాన తప్పకుండా కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ లో ధర్నాకు దిగుతామని తప్పకుండా 25 వాళ్ళు ఈ కాలనీ వాసులు ధర్నాకు దిగి మా యొక్క ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాము. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఇట్లా 25వ ప్రజెంట్ కదిరి సంజయ్.